హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అర్ణా చలిబైన ఫ్రెండ్స్ ఈరోజు నేను డిమార్ట్ హాల్ అనేది నేను చూపిస్తున్నానండి నేను డీమార్ట్కి మనం వెళ్ళినప్పుడు ఏ ఐటమ్స్ అయితే తీసుకున్నానో అవన్నీ నేను చూపిస్తాను అనమాట ముందుగా ఇది నేను చూపిస్తున్నాను ఇదేంటంటే మనం అల్లం వెల్లుల్లి కానీ మిరియాలు కానీ ఇలా ఏవన్నా చిన్న చిన్న ఐటమ్స్ అనేవి మనము ఇలా దంచేసుకోవచ్చు అండి ఇందులో ఐరన్ కూడా ఉంది కానీ నేను ఐరన్ అనేది కొంచెం జంకు పడుతుంది కొంచెం అందులో వాటర్ ఉన్న కొంచెం జంకు పడుతుంది అనే ఇదితో నేను తీసుకోలేదనమాట కాకపోతే ఈ చక్కది అనేది మనకి కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం మనం ఎండలో పెట్టేసుకుని ఒకసారి గుడ్డతో తుడిచేసుకొని మనం లోన్ పెట్టేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఇది నీట్గా కనిపిస్తుంది అనమాట అందుకే నేను ఇది తీసుకున్నాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా మనకి యాలకులు దంచుకోవడానికి కానీ ఏదైనా మనకి ఇది ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు మన స్వీట్లో యాలకులు అనేవి మనము వేసుకుంటాం కదా అవి కూడా మనం ఎలాగ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట దీని కాస్ట్ వచ్చేసి నాకు టూ ఫార్టీ ఫైవ్ అంతా పడిందండి టూ ట్వంటీ టూ అంతా పడిందండి ఇది చాలా బాగుందండి కొంచెం బరువుగా ఉన్నా కొంచెం పర్వాలేదండి మన వంటగదిలో ఎక్కడ దగ్గర ఇది మనం పెట్టేసుకుంటే స్టవ్ దగ్గరలో మనం ఇలా దంచుకొని పెట్టేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి కూడా మనకి చారులో ఆరులో గట్రా చేసుకునేటప్పుడు గట్రా మనం వెల్లుల్లి అనేది ఇలా దంచేసుకోవచ్చు అనమాట ఇది చాలా యూజ్ఫుల్ యూజ్ఫుల్ అయిన కిచెన్ ఐటమ్ అండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇది బటర్ఫ్లై వద్దీ ఇది చాప్ చాపర్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడింది ఇది నైన్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట ప్రీమియం వెజిటబుల్ చాపర్ అనమాట ఇందులో ఉల్లిపాయలు టమాటాలు క్యారెట్ బీన్స్ ఇలా ఏవన్నా చిన్న చిన్న పీసెస్గా మనకి కట్ అయిపోతాయి చూడండి ఇది మనకి ఇంట్లో ఉండడం వల్ల చాలా యూజ్ఫుల్ అండి మనకి ఫైవ్ మినిట్స్లోనే మనకి కటింగ్ అంతా అయిపోతుంది అనమాట ఎవ్వరు హెల్ప్ లేకుండా మనము జస్ట్ మనం ఇలా చాప్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ దీని రివ్యూ కూడా నేను చూపించాను కానీ దీని ఐటెం నేను తీసుకున్నాను కాబట్టి మీకు చూపించలేదు కాబట్టి నేను క్లియర్గా నేను మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది చాపరు లోపల ఎలా ఉంటుందన్నమాట ఇది లోన్ ఇలా బ్లేడ్స్ ఇస్తారనమాట చూడండి టూ బ్లేడ్స్ వస్తాయి ఇలా లాన్ ఒక్క దాంట్లో త్రీ బ్లేడ్స్ ఉంటాయి ఇది ఇలా ఉంటుంది నెక్స్ట్ ఆల్రెడీ నేను దీన్ని యూజ్ చేశానండి ఇది ఎలా ఉంటుందండి లోపల ఇది మనకి నైన్టీన్ నైన్ హండ్రెడ్ ఎంఎల్ కాబట్టి మనం ఎక్కువ ఐటమ్స్ని దీన్ని మనము ఇలా లాగేసుకోవచ్చు మనము ఎక్కువగా కట్ చేసేసుకోవచ్చు అనమాట తక్కువ గట్ట కాకుండా జస్ట్ ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఇది థ్రెడ్ ఉంటుందండి థ్రెడ్ మనం జస్ట్ కాయగూరలో పెట్టేసుకొని మనం ఇది గట్టిగా ప్రెస్ చేసి ఇది మనం ఇలా లాగేసుకుంటే ఈజీగా మనకి చాప్ అయిపోతుంది ఈజీగా మనకి వంట కూడా దీనివల్ల మనకి బేగా అయిపోతుంది అనమాట ఎక్కువ శ్రమ అనేది మనం పడవసరం లేదు మార్నింగ్ క్యారేజీలు కానీ గట్రా ఏమన్నా మనకి వెంటనే మనం బేగ చాప్ చేసేసుకుంటే మనకి వంట అనేది బేగా అయిపోతుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ ప్లేట్స్ ఒకటి నేను తీసుకున్నానండి ఈ ప్లేట్స్ ఒకటి నేను తీసుకున్నానండి డైనింగ్ టేబుల్లోకి ఇది ఒక్కొక్కటి నాకు సిక్స్టీ నైన్ రూపీస్ పడిందండి ఇది బాగుంది కదా ఇస్తరాకుల్ టైప్లో అనమాట మనకి చాలా బాగుందని నేను తీసుకున్నాను టేబుల్ మీదకి ఇది బాగుండడం కోసం ఈ సిక్స్టీ నైన్ రూపీస్ పడిందండి ప్లేట్ మనము భోజనం తినడానికి లేకపోతే ఎవరు వచ్చినా మనకి సర్వ్ చేయడానికి కూడా ఇది అనమాట అందుకే తీసుకున్నాను ఇలాగ నాకు త్రీ ఐ త్రీ ప్లేట్స్ అనేవి నేను తీసుకున్నాను టేబుల్ మీదకి చూడండి ఇస్తరాకుల్ టైప్లో ఉందనమాట ఇవి అన్ని డిమాట్లో తీసుకున్నవేనండి చూడండి ఈ త్రీ అనమాట నెక్స్ట్ వచ్చేసి బౌల్స్ కూడా తీసుకున్నానండి ఇవి మనకి టిఫిన్స్లో కానీ మనకి భోజనంలో కానీ గట్ట ఇది చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేట్స్ అనేవి చూడండి ఇవి మనకి ఆకుల మోడల్లో వచ్చాయి కాబట్టి తినడానికి కూడా ఎవరికైనా కొంచెం ఇంట్రెస్ట్ పడుతుంది అందుకే నేను ఇది తీసుకున్నాను ఈ కలర్ అది నచ్చి మనకి దీంతో భోజనం కానీ టిఫిన్ చేస్తే ఇస్తరాకులో తిన్నట్టుగా మనకి మంచి ఫీలింగ్ అనేది వస్తుంది దీ ఈ బౌల్ ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందండి ఇవ్వండి స్పెషల్ ప్రైజు ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట అలా నేను త్రీ బౌల్స్ అనేవి తీసుకున్నాను ఇవి ఒక్కొక్కటి సిక్స్టీ నైన్ రూపీస్ అండి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఐటెం అండి డస్ట్బిన్ హాల్డర్ అండి ఇది ఇది మనకి వంటగది షింక్ దగ్గర గట్ట మనకి డస్ట్ పార్టికల్స్ అంటే ఉంటాయి కదండి ఇవి అంటే మనం అన్నం మెతుకులు కానీ ఏవన్నా ఉంటాయి కదా మనం జస్ట్ మనం ఒక్కొక్కసారి కవర్లో గట్ట పెట్టేస్తాము అలా అవుతూ ఉంటుంది కదండి అలా కాకుండా మనము జస్ట్ అనమాట ఇందులోని ఒక కవర్ కానీ మనం ఏదైనా పెట్టేసుకొని అందులో ఈ వేస్టేజ్ వేసేసినా పర్వాలేదు లేకపోతే ఇందులోనే డస్ట్ అనేది వేసేసుకొని ఇలా మూత అనేది మనం ఇలా మూసేసుకోవాలి ఇది ఇలా మనము వేస్టేజ్ అనేది షింక్ దగ్గర మనం పెట్టేసుకోవచ్చు అండి ఇది కొత్తగా వచ్చింది డిమెట్లోని ఇది ఇందులో మనం వేస్టేజ్ అంతా వేసేసుకొని మనము ఇలా ఇలా అనేస్తే అది మనకి ఇంకా లాన మనకి చాలా నల్లగా పురుగులు అనేవి వస్తూ ఉంటాయి కదండి ఈ సీజన్లో మరీ ఎక్కువగా వస్తున్నాయి డస్ట్ అనేది ఎక్కువగా పేరుకుపోతే చిన్నది ఏదైనా నిల ఉండిపోతే అలా కాకుండా ఇది కూడా మనము ఇలా వేసేసుకోవచ్చు మనం అన్నం మెతుకులు కానీ ఏదైనా మాత్రం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట మనకి శింక్ దగ్గర కూడా మనకి చూడడానికి నీట్గా కనిపిస్తుంది చూడండి చూడడానికి కూడా కొంచెం చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట శింకుమల్ని ఎలా పెట్టేసుకుంటే మనం గిన్నెలతో వేకునేటప్పుడు ఇదంతా ఇలా వేసేసుకుని వేస్ట్ అనేది ఇలా జస్ట్ ఇలా మూ మూసేసుకుంటే సరిపోతుంది దీని కాస్ట్ వచ్చేసి నాకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడిందండి డిమాట్ ప్రైజ్ అనమాట చూడండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడిందండి ఇది యూస్ఫుల్ అవుతుందండి ఇది మనం జస్ట్ అనమాట అలా ఎంగుల్ అలా గట్ట పడేసుకొని మనం ఇది నీట్గా చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఐటమ్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను మీకు కూడా యూజ్ఫుల్ అవుతాయని నేను ఇందులో నేను మీకు చెప్తున్నాను అనమాట ఎలాగా మనకి రాబోతున్న టైం అనేది మనకి పండగ సీజన్ కాబట్టి ముందుగా ఇలాంటివి ఏమన్నా కొనుక్కోవాలంటే ముందుగా కొనుక్కోవచ్చండి తర్వాత కాస్ట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మన మనకి కూడా ఇంట్లో యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట ఇవన్ ఈ వీడియో మీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్